హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్ ఈ వీక్ అయితే చాలా అప్డేట్స్ వచ్చాయి కానీ చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ వచ్చాయి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇంకా జనరల్ అండ్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్ గా జానతన్ మేజర్స్ ఒక అసాల్ట్ కేసులో అరెస్ట్ అయ్యి కోర్టులో తన కేసుని ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే కదా దాని తర్వాత జానతన్ మేజర్స్ కి వన్ ఇయర్ పాటు జైల్ శిక్ష ఉంటుందని మనం అందరం అనుకున్నాం కదా కానీ కోర్టు వాళ్ళు జానతన్ మేజర్స్ కి జైలు శిక్ష వేయకుండా వన్ ఇయర్ పాటు కౌన్సిలింగ్ తీసుకోవాలి అని తీర్పిచ్చారంట సో ఇప్పుడు జానతన్ మేజర్స్ జైలు కి వెళ్లాల్సిన అవసరం లేదు లేదనమాట అయితే ఇప్పుడు జానథన్ మేజర్స్ లో క్యాంగ్ మళ్ళీ రిటర్న్ అవుతాడా అని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్లీ డిజ్నీ వాళ్ళు అయితే జానథన్ మేజర్స్ ని ఫైర్ చేసేశారు కానీ ఇప్పుడు జానథన్ కి జైలు శిక్ష పడట్లేదు అండ్ చాలా మంది ఫ్యాన్స్ కూడా క్యాంగ్ అంటే జానతన్ మేజర్స్ అనేవి ఫిక్స్ అయిపోయారు అండ్ ఈ పాయింట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మార్వెల్ వాళ్ళు జానతన్ మేజర్స్ నితిమాలి తీసుకొస్తారా లేదా వేరే యాక్టర్ ని రీప్లేస్ చేస్తారా అనేది చూడాలి మరి అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో వర్స్ నుంచి మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ అనే సిరీస్ వచ్చి చాలా బాగా హిట్ అయింది కదా అండ్ ఇప్పుడు ఈ సిరీస్ కి సీజన్ టూ కూడా రాబోతుందని కన్ఫర్మ్ అయింది అండ్ అంతేకాదు ఈ మాన్స్టర్ వర్క్ కి సంబంధించి రెండు స్పిన్ ఆఫ్ ప్రాజెక్టులు కూడా ప్రజెంట్ డెవలప్మెంట్ లో ఉన్నాయంట అందులో ఒక ప్రాజెక్ట్ ని ఆల్ఫాబెట్స్ లో ఉంటుంది కదా ఆ సి లెటర్ ని వర్కింగ్ టైటిల్ గా పెట్టి బిగిన్ చేశారంట అండ్ అంతేకాదు గాడ్జిల్ యాక్స్ కాంగ్ దూ ఎంబర్ మూవీ కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ కూడా బయటకు వచ్చాయి అండ్ ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ గాడ్జిల్ యాక్స్ కాంగ్ మూవీలో లాస్ట్ ఫైట్ అనేది బ్రెజిల్ లోని రియో సిటీలో జరిగినట్టు చూపించారు కదా కానీ ఫస్ట్ ఆ సీన్ ని రష్యాలోని మాస్కో సిటీలో జరిగినట్టు చూపి అని అనుకున్నారు అండ్ ఇవి దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ అండ్ మూవీలో కాంగ్ ఈజిప్ట్ కి వచ్చినప్పుడు బీస్ట్ లో వేసుకుని వస్తాడు కదా ఫస్ట్ ఆ సీన్ ని కాంగ్ తన బ్యాటిల్ యాక్స్ తీసుకొచ్చినట్టు ప్లాన్ చేశారు అండ్ ఇది దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్ ఇవే కాదు ఇంకా చాలా కాన్సెప్ట్ ఆర్ట్స్ వచ్చాయి అవన్నీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అండ్ గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీలో స్టోరీ మొత్తం కాంగ్ మీద సెంటర్ అయి ఉంటుంది కదా అండ్ ఇప్పుడు ఈ మాన్స్టర్వర్స్ లో నెక్స్ట్ రాబోయే మూవీ యొక్క స్టోరీ మొత్తం గాడ్జిల్లా మీద సెంటర్ అయి ఉండబోతుందని డైరెక్టర్ ఆడమ్ వింగ్డ్ అయితే చెప్పుకొచ్చారు అండ్ చాలా మంది ఈ మాన్స్టర్వర్స్ లో నెక్స్ట్ రాబోయే మూవీ ఎలా ఉండబోతుంది దాంట్లో ఏ విలన్ ఉండబోతుందని అడుగుతున్నారు అండ్ కొంతమంది డెస్ట్రాయా క్యారెక్టర్ గురించి కూడా అడుగుతున్నారు యాక్చువల్లీ లెజెండరీ వాళ్ళు ఫస్ట్ వర్స్ యొక్క స్టోరీస్ అన్ని రాసుకుని వాటన్నిటిని మూవీస్ తీసుకుంటూ రావట్లేదు వాళ్ళకు వచ్చిన ఐడియాస్ ని డెవలప్ చేసుకుని వాటిని వర్స్ కి కనెక్ట్ చేస్తూ ఈ యూనివర్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు సో మాన్స్టర్వర్స్ లో నెక్స్ట్ మూవీలో ఏం జరుగుతుందో మనం చెప్పలేం అదంతా డైరెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్ లో అమెరికాలోని లాస్ వేగస్ లో సినిమా కాన్ ఈవెంట్ అయితే జరిగింది ఈ ఈవెంట్ లో చాలా మూవీస్ యొక్క అనౌన్స్మెంట్స్ అనేవి జరిగాయి ఇప్పుడు వాటన్నిటి గురించి మనం వరుసగా డిస్కస్ చేసుకుందాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రిడ్లీస్ కాట్ గారు తీస్తున్న గ్లాడియేటర్ టూ మూవీ కి సంబంధించిన కొన్ని క్లిప్స్ ని ఈ సినిమా కాన్ ఈవెంట్ లో చూపించారంట ఆ సీన్స్ అన్ని చూసి చాలా మంది షాక్ అయ్యారంట అండ్ ఆ సీన్స్ అనేవి చాలా వైలెంట్ గా కూడా ఉన్నాయంట దీనికి సంబంధించి ఎక్కువ డీటెయిల్స్ ఏమీ రాలేదులే కానీ ఈ మూవీ మాత్రం నవంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిలీజ్ కాబోతుంది పోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జాన్విక్ యూనివర్స్ లో స్పిన్ ఆఫ్ గా రాబోతున్న బ్యాలరీనా మూవీకి సంబంధించిన టీజర్ ని ఈ సినిమా కాన్ ఈవెంట్ లో ప్రెజెంట్ చేశారంట అండ్ ఈ టీజర్ లో విక్ గా కియానో రేవ్స్ అండ్ విన్స్టన్ క్యారెక్టర్ లో ఇయాన్ మెక్షన్ కూడా కనిపించారంట అండ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అదేంటంటే జాన్విక్ చనిపోయాడు కదా మరి ఈ బ్యాలరీనా మూవీలో ఎలా కనిపిస్తాడు అని యాక్చువల్లీ ఈ బ్యాలరీనా మూవీ యొక్క టైమ్ లైన్ అనేది జాన్విక్ త్రీ అండ్ జాన్విక్ ఫోర్ మూవీస్ కి మధ్యలో జరుగుతుందనమాట సో అందుకే ఈ మూవీలో జాన్విక్ క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే విక్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాలంటే ఇంకొక సంవత్సరం ఆగాలి ఎందుకంటే ఈ మూవీ జూన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నే రిలీజ్ కాబోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పారామౌంట్ పిక్చర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేశారు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ నుంచి ఒక యానిమేటెడ్ మూవీ అయితే రాబోతుంది ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ అంటే మైకెల్ బే తీసిన మూవీస్ కాదు లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ అనే మూవీ ఆ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు ఒక యానిమేటెడ్ మూవీ అనేది రాబోతుంది ఆ మూవీ నేమ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ వన్ అండ్ సినిమా కాన్ ఈవెంట్ లో ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లోగోని రివీల్ చేశారు అండ్ ఈ మూవీ ఒక ప్రీక్వెల్ మూవీ అండ్ ఈ మూవీలో ఆటోబాట్స్ కి సంబంధించిన ఆర్జిన్ ని తెలుసుకోబోతున్నాం అండ్ అంతేకాదు ట్రాన్స్ఫార్మర్స్ అండ్ జిఐజో కి సంబంధించిన ఒక క్రాస్ ఓవర్ మూవీ కూడా ప్రజెంట్ డెవలప్మెంట్ లో ఉందని పారామోన్ పిక్చర్స్ వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు అండ్ దీనికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ మూవీ ఎండింగ్ లో ఒక హింట్ కూడా ఇచ్చారు అండ్ అంతేకాదు పారామౌంట్ పిక్చర్స్ వాళ్ళు టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టల్స్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేశారు అదేంటంటే ప్రెసెంట్ పిల్లు టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టల్స్ ద లాస్ట్ ట్రోనిన్ అనే కామిక్ బుక్ ని లైవ్ యాక్షన్ లోకి తీసుకురాబోతున్నారంట అండ్ ఈ మూవీ ఫుల్లీ ఆర్ రేటెడ్ ఉండబోతుందని కన్ఫర్మ్ అయింది అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి డీసీ నుంచి జోకర్ టూ మూవీ ఒక ట్రైలర్ వచ్చింది ట్రైలర్ అయితే చాలా బాగుంది ఎస్పెషల్లీ టాట్ ఫిలిప్స్ యొక్క సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది ప్రతి షాట్ వాల్ పేపర్ పెట్టుకోవచ్చు అంత బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ట్రైలర్ లాస్ట్ లో మిర్రర్ మీద స్మైల్ గీసి దాన్ని పర్ఫెక్ట్ గా సింగ్ చేయడం అసలు ఆ థాట్ ఎవరికి వచ్చిందో గానీ చాలా అంటే చాలా బాగుంది అండ్ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఏది నిజం ఏది యొక్క ఇమాజినేషన్ అనేది అర్థం కావట్లేదు అండ్ సమ్ టైమ్స్ హార్లిక్ విన్ యొక్క క్యారెక్టర్ కూడా మొత్తం యొక్క ఇమాజినేషన్ ఏమో అని అనిపిస్తుంది సో చూడాలి మరి మూవీలో ఎలా ఉండబోతుందో అండ్ వీళ్ళు ఫస్ట్ మూవీని తెలుగులో రిలీజ్ చేయలేదు కానీ సెకండ్ మూవీని తెలుగులో రిలీజ్ చేసి మంచి పని చేస్తున్నారు అండ్ ఈ మూవీ అక్టోబర్ ఫోర్త్ న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ గన్ సినిమా కాన్ ఈవెంట్ కి రాలేదు ఎందుకంటే ప్రెసెంట్ ఆయన సూపర్ మ్యాన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు సో ఆయన వర్చువల్ గా స్క్రీన్ మీద కనిపించి జస్ట్ సూపర్ మ్యాన్ లోగోని రివీల్ చేసి మూవీ మీద హైప్ పెంచుకోండి అని చెప్పారు అంతే అండ్ ప్రెజెంట్ వీళ్ళందరూ నార్వేలో ఫార్ట్రెస్ ఆఫ్ సాలిడ్ సీన్స్ అన్ని షూట్ చేసుకుని ప్రెజెంట్ అట్లాంటాకి వచ్చేసారంట అండ్ వీళ్ళు ఎయిటీన్ పర్సెంట్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్టు జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్స్ మూవీస్ యొక్క ప్రొడక్షన్ డిజైనర్ లాస్ట్ ఇయర్ డబ్ల్యూబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాట్మెన్ బియాండ్ మూవీ తీద్దాం అనుకుంటున్నారని వాళ్ళతో చెప్పారు కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు సో ఆ క్యాన్సిల్ అయిన బ్యాట్ మ్యాన్ బియాండ్ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ టీజర్ అయితే బయటకొచ్చింది ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే అవుతుంది కదా అదే ఆ కాన్సెప్ట్ టీజర్ అనమాట అండ్ ఇంకా మార్వెల్ విషయానికి వస్తే మార్వెల్ వాళ్ళు తండర్బోల్స్ మూవీ యొక్క టైటిల్ని చేంజ్ చేశారు అంటే పెద్దగా ఏం మార్చలేదు జస్ట్ తండర్బోల్స్ అనే టైటిల్ పక్కన ఒక స్టార్ని యాడ్ అంతే అది ఎందుకు వచ్చిందని అడిగితే క్లారిటీగా చెప్పట్లేదు మూవీ అయిపోయిన తర్వాత మీకే తెలిసిపోతుంది అంటున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కెవిన్ బాబాయ్ క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించి ఒక క్లిప్ ని సినిమా కాన్ ఈవెంట్ లో చూపించారంట ఆ వీడియోని చూసిన వాళ్ళు ఆ సీన్ ని ఎలా డిస్క్రైబ్ చేశారంటే అమెరికన్ వైట్ హౌస్ లో జనరల్ రాస్ శామ్ విల్సన్ క్యాప్టెన్ అమెరికాతో మాట్లాడతాడంట అండ్ శామ్ విల్సన్ కి ఒక అవెంజర్స్ టీమ్ ని క్రియేట్ చేయమని చెప్తాడంట అండ్ జనరల్ రాస్ బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తున్నప్పుడు స్పీకర్స్ లో ఒక మ్యూజిక్ వినిపిస్తుందంట ఆ మ్యూజిక్ విన్న తర్వాత అందరి మైండ్ ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు అందరూ వెళ్లి జనరల్ రాస్ మీద అటాక్ చేస్తారంట అండ్ జనరల్ రాస్ ని మన శామ్ విల్సన్ కాపాడతాడంట ఆ తర్వాత మూవీలో జరిగే కొన్ని యాక్షన్ సీన్స్ యొక్క షార్ట్స్ ని చూపించారంట అండ్ ఇది క్యాప్టెన్ అమెరికా ఫోర్ మూవీకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనమాట అండ్ ఇది వింటుంటే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని అర్థమైంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్ పుల్ అండ్ వుల్వరీన్ మూవీకి సంబంధించి తొమ్మిది నిమిషాల వీడియోని సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారంట అంటే కంప్లీట్ గా తొమ్మిది నిమిషాలు మూవీ యొక్క సీన్స్ అనేవి చూపించారని కాదు స్పెషల్ గా ఈ సినిమా కాన్ ఈవెంట్ కోసం ఒక ప్రమోషనల్ యాడ్ ని షూట్ చేశారంట అండ్ ట్రైలర్ లో చూపించిన సీన్స్ కి కొంచెం ఎక్స్టెండెడ్ గా కొన్ని సీన్స్ అయితే చూపించారంట అంతే అండ్ ఆ సీన్స్ చూసిన వాళ్ళు ఆ సీన్స్ ని ఎలా డిస్క్రైబ్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ప్రమోషనల్ యాడ్ వచ్చేసి డెడ్ పుల్ అండ్ వుల్వరీన్ ఒక లో వెళ్తున్నప్పుడు ఒక ఫోన్ రింగ్ అవుతుందంట అండ్ వుల్వరిన్ డెడ్పూల్ ని స్క్రీన్ మీద నుంచి పక్కకు నెట్టేసి కెమెరాని పట్టుకుని ఫోర్త్ వాల్ ని బ్రేక్ చేస్తాడంట అండ్ మీరు ఇప్పుడు సినిమా హాల్లో ఉన్నారు మీ ఫోన్స్ ని షట్ డౌన్ చేయండి అని చెప్తాడంట తర్వాత డెడ్పూల్ పైకి లేచి ఏంటి నువ్వు కూడా ఫోర్త్ వాల్ ని బ్రేక్ చేస్తావని అడుగుతాడంట అండ్ ఇంకొక వీడియోలో డెడ్ పూల్ వచ్చి కెమెరాని తన తలతో పగలగొట్టి మైక్ ని లాక్కొని నేను కి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఫాక్స్ స్టూడియో వాళ్ళని తిడతాడంట అండ్ దాని తర్వాత మూవీలో జరిగిన సీన్ని చూపిస్తారంట అందులో వేడ్ విల్సన్ పీటర్తో కలిసి సేల్స్ మ్యాన్ ఉద్యోగం చేస్తూ సెకండ్ హ్యాండ్ కార్లని అమ్ముతూ ఉంటాడంట అండ్ తర్వాత వేట్ విల్సన్ వెళ్ళిన తర్వాత ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అనేది అరేంజ్ చేస్తారంట కానీ టీవీఏ వాళ్ళు వచ్చి ఈ బర్త్డే పార్టీని డిస్టర్బ్ చేస్తారు అండ్ వేడ్ విల్సన్ ని టీవీఏకి తీసుకెళ్లిపోతారు ఇదంతా మనం టీజర్ లో చూసాం అండ్ టీవీఏ ఏజెంట్ అయిన పారాడాక్స్ వేడ్ విల్సన్ కి ఒక వీడియో క్లిప్ ని చూపిస్తాడంట ఆ వీడియో క్లిప్ లో చనిపోతున్న డెట్పుల్ పుల్ని చూసి మన థార్ క్యారెక్టర్ ఏడుస్తూ ఉంటాడంట ఇదే నీ ఫ్యూచర్ నువ్వు ఇలా చనిపోతావని పారాడాక్స్ వేట్ విల్సన్ కి చెప్తాడంట అండ్ ఇప్పుడు సీక్రెట్ టైమ్లన్నీ కాపాడే బాధ్యత డెడ్ పుల్ మీద ఉందని పారడాక్స్ వేడ్ విల్సన్ చెప్తాడంట అండ్ తర్వాత వేడ్ విల్సన్ డెడ్ పుల్ సూట్ ఇచ్చి రెండు అడమాంటియం స్వాట్స్ కూడా ఇస్తారంట అండ్ తర్వాత డెడ్ పుల్ ఎందుకు టీవీ వాళ్ళకి రివర్స్ అయ్యాడు అనేది మనం మూవీలో చూసి తెలుసుకోవాలన్నమాట ఇదే ఆ నైన్ మినిట్స్ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనమాట అండ్ ఈ మూవీకి సంబంధించి కొన్ని ప్రమోషనల్ ఆర్ట్స్ కూడా బయటకు వచ్చాయి అందులో మనం చూసుకున్నట్లయితే డెడ్ పుల్ యొక్క వేరియంట్స్ కూడా కనిపిస్తున్నారు అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి అండ్ దస్ ఆల్ ఫర్ ద వీడియో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్ బయ్